యెషయా గ్రంథం 49:13-16 చదువుకుందాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను అనగా సంఘము సహవాసము, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది సంఘం. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చిక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా కన్నులెదుట ఉన్నవి. హల్లెలూయా ప్రియులారా, శ్రమనుంది ఇక్కడికి వచ్చావేమో, శ్రమల పాలై దేవుని సన్నిధిలో ఉన్నావేమో. ఒకనాటి శ్రమలు కాదు, ఒక టైపు శ్రమలు కాదు, ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, అనారోగ్యపరమైన శ్రమలు కావచ్చు, మనుషుల ద్వారా వచ్చిన నిందలు, అవమానాలు, పోట్లాటలు, వైర్యము, పగ, ఏమండి ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలియదు. జీవనోపాధి పోగొట్టుకొని జాబు లేక ఉన్న ఆ జాబు పోయి, నీ చేతిలో ఉన్న పనులు పోయి, నీ వ్యాపారము దెబ్బతిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, సమాజంలో ఎలా బ్రతకాలో తెలియక, నాకు ఏరొక దేవుడు తెలీదు, తెలిసినా నేను వెళ్ళలేను, నా తల్లి నాకు పరిచయం చేసిన దేవుడు ఈ దేవుడే, నా తండ్రి నాకు పరిచయం చేసిన దేవుడు ఈ దేవుడే, ఇంకేరొక దేవుడు నాకు లేడు, ఉన్నాడంటే నా హృదయం మనస్కరించట్లేదు, కానీ నేను దేవుళ్ళో ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానే అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ శ్రమలో ఉన్నటువంటి నిన్ను నీ మీద జాలిపడే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. జాలిపడుతున్న దేవుడు పైనుండి నీకు సానుభూతి చూపించి ఏదో వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుందా? నువ్వు అగ్నిగుండములో పడితే ఏదో పైనుండి ఆయన పైనుండి సానుభూతి చూపించి, నా బిడ్డ నా కొరకు అగ్నిగుండంలో దూకావు, నీలాంటి భక్తుడు లేడు బిడ్డ, కాలి బూడిదేవు నాయన అని చెప్పే దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు జలములలోబడి దాటేటప్పుడు ఆయన ఒడ్డు మీద ఉండి, మరి చెప్పదు నాయన ఇది నా పరీక్షలు, జల పరీక్షలు, నా అగ్ని పరీక్షలని చెప్పి సలహాలు ఇచ్చే దేవుడు ఏమాత్రం కాదు. నువ్వు అగ్నిగుండములోనికి వెళ్తే ఆయన అగ్నిగుండములోనికి రావడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు శ్రమల పాలైతే శ్రమలలోనికి వస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఓదార్చడానికి, నీకు సహాయం చేయడానికి దేవుడు వస్తాడు. ఇక్కడ రెండు విషయాలు, శ్రమనొందిన వారి ఆలోచనలు చెప్పాడు. ఇక్కడ శ్రమనొందుతున్న వారి ఆలోచనలు ఇక్కడ చెప్పాడు. ఏమంటాడంటే, శ్రమనొందిన ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలు ఏమనుకుంటున్నారంటే ప్రభువు నన్ను విడిచిపెట్టాడేమో, ఇదేనా నీ ఆలోచన? ప్రభువు నన్ను విడిచిపెట్టాడేమో, లేదంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తాయి. ఒక టైపు శ్రమ అయితే నేను తట్టుకోగలను, కానీ ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అనారోగ్య పరిస్థితులు,
ఓ పక్క జీవనోపాధి లేని పరిస్థితులు, గాలికేసి ఇటు అటు ఇటు అటు ఈడ్చికొట్టినట్లుంది నా జీవితం. ఎవరితో చెప్పుకోవాలి? చాలాసార్లు నేను చెప్పాను, దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను కరుణిస్తాడు, ఆయన మంచి దేవుడు, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పాను. ఇప్పుడు నా జీవితంలో నేను ఏమని చెప్పాలి, ఏమని చెప్పుకోవాలి? ఆ పరిస్థితుల్లో ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను మర్చిపోయాడేమో, మర్చిపోయాడేమో. సరే దేవుడు లేడనుకుందామా? అలా అనుకోలేను, ఎందుకంటే చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు. నా కళ్ళ ముందు దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, వారు చాలా దీవెనకరంగా ఉన్నారు. నాకెందుకు ఈ శ్రమలు? ప్రపంచమంతా ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తుంది, ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు లేడు అని. చాలామంది సాక్ష్యం చెబుతున్నారు, అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఏసఐ దగ్గరికి వెళ్ళాను, నన్ను దేవుడు బ్రతికించాడు, నా జీవితం మీకు క్లోజ్ అయిపోయింది, నా జీవితం అధోపాతాలానికి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నాను, నా జీవితంలో అలాంటి జరగటం లేదు. ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో, ప్రభు నన్ను మరచిపోయాడేమో, రెండు విషయాలు. ఈ రెండు రాంగ్ తలంపులే. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు అని ప్రభు ఏమంటాడంటే, నీ తల్లి ఒక చంటి బిడ్డని ఒక తల్లి మరుస్తుందా? దేవుడు నీతో ప్రసన్నిస్తున్నాడు సూటిగా, నీకు శ్రమలు వచ్చినాయని దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, మర్చిపోయాడు అనుకుంటున్నావు కదా. ఒక చంటి బిడ్డని, ముక్కుపచ్చలారని బిడ్డని, నోరులేని బిడ్డని ఒక తల్లి విడిచిపెట్టిద్దా? చెప్పరేంటమ్మా, ఏమంటాడు ఇక్కడ? తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోతుందా? నీవు నీ బిడ్డను ఎప్పుడైనా మర్చిపోయావా? వాడు దుర్మార్గుడైనా, ఆ పిల్ల దుర్మార్గురాలైనా, పనికి మాలినదైనా, నీవు ఎప్పుడైనా నీ జ్ఞాపకాలలో నీ బిడ్డ లేకుండా పోయిందా? బాధపడి ఉండొచ్చు, కోపంతో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ నీ బిడ్డను నీ బిడ్డతో, కానీ నీ జ్ఞాపకాలలో నుంచి వెళ్ళిపోయిందా బిడ్డ? మాటలు లేకపోవచ్చు, మాటలు లేనప్పుడే ఎక్కువ సార్లు నీ బిడ్డ నీకు గుర్తొస్తాడు, గుర్తొచ్చింది. నేను మాట్లాడకూడదు వాడితో, నేను మాట్లాడకూడదు ఆ అమ్మాయితో అనుకున్నప్పుడే ప్రతి క్షణము నువ్వు గుర్తుంటావు. ఆ జ్ఞాపకం నిన్ను గురించి సంతోషం కలిగిస్తే బాగుంటుంది, దుఃఖంతో మౌనంగా ఉంటే కొంచెం కష్టం. నేను నిన్ను మరచిపోలేదు, నేను నిన్ను మరువను, మరువను అన్నాడు. ఎంతమందికి తెలుసు దేవుడు నిన్ను మరచిపోలేదని? తెలుసా, నమ్ముతారా? నమ్ముతారా? దేవుడు నిన్ను మరచిపోలేదు. నిన్ను మాత్రమే కాదు, నీవు చేసిన పరిచర్య మరచిపోలేదు. నీవు దేవుని కొరకు చేసిన మంచి క్రియలను, మంచి కార్యాలను దేవుడు మర్చిపోలేదు. నువ్వు దేవుని కొరకు నీ బంధువులు, నీ రక్త సంబంధులని, నీ జాతిని వద్దనుకొని ప్రభు కొరకు వైరాగ్యము కలిగి నిలబడ్డావే, ఆ త్యాగాన్ని మర్చిపోలేదు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు మనుషులు వెంటనే మర్చిపోవచ్చు, నీ మంచితనాన్ని మర్చిపోవచ్చు, నువ్వు చేసిన మంచి పనులు మర్చిపోవచ్చు. దేవుడు అంటాడు, నేను నిన్ను మర్చిపోను, నీ సత్క్రియలు నేను గుర్తుంచుకున్నాను, నువ్వు నీ యొక్క బంధువులందరూ ఏకమైన నీవు నా కొరకు నిలబడ్డావే, వైరాగ్యము కలిగి నిలబడ్డావే, దానిని నేను మర్చిపోలేదు అంటాడు. శ్రమనొందిన నీవు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, నేను నిన్ను మర్చిపోలేదు అంటాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పగలవా? మర్చిపోయాడంటారా మిమ్మల్ని? నీ బిడ్డను నువ్వు మర్చిపోతే నీ దేవుడు నిన్ను మర్చిపోయినట్లే. ఎందుకు మర్చిపోడు నన్ను? ఆయనకే నాకున్న బంధం ఏమిటి? ఆయన నన్ను ఎందుకు మర్చిపోడండి? ఆయనకే నాకున్న బంధం ఏమిటి? ఆయన నువ్వు ప్రశ్నిస్తే అక్కడే జవాబు చెబుతాడు. నా అరచేతులలో
నిన్ను చిక్కుకున్నాను అన్నాడు. అంటే నా చేతుల ద్వారా నా చేతులు నిన్ను తయారు చేసినాయి. నేను ఎలా మర్చిపోతాను నిన్ను? మీ తల్లి యొక్క గర్భాన్ని నేను చూసి నీ తండ్రి యొక్క నడుములోంచి ఒక చిన్న శుక్రకణం వచ్చి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను చూసి నేను జీవం పోసి నిన్ను ఒక అబ్బాయిగా చూపించాలో ఒక అమ్మాయిగా పుట్టించాలో నీకు ఎలాంటి రూపం ఇవ్వాలో నేను నా చేతులు తయారు చేసుకున్నాయి. ఈరోజంటే స్కానింగ్లు వచ్చినాయండి. దావీదు దాన్ని గ్రహించి ఏమంటాడంటే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినవి, పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినవి. ఇప్పుడు ప్రతి నెల స్కానింగ్ తీసి పిల్లోడికి ఇది ఏర్పడింది, కాళ్ళు వచ్చినాయి, చేతులు వచ్చినాయి, గుండెకి కొట్టుకుంటుందో లేదంటే ఇలా అలా అని చెబుతున్నారుగా ప్రతి నెల డాక్టర్స్. ఆ రోజు స్కానింగ్ లేనప్పుడు గ్రహించాడు దావీదు, ప్రతి నెల ప్రతిరోజు నీ కన్నులు నన్ను చూస్తున్నాయి. గర్భములో ఉన్నప్పుడు, నేను ఒకవేళ పిండముగా ఉన్నప్పుడు ఏమైనా నేను ఆ రక్తపు ముద్దలుగా ఉన్నప్పుడు నేను పడిపోతానేమోనని నా తల్లి గర్భములో నన్ను చూసావు. నా తల్లి గర్భములో నుంచి బయటికి తీసిన వాడవు నీవు. స్తోత్రం చెప్పాలి. ఈరోజంటే ఆపరేషన్స్ వచ్చినాయండి. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా నా తల్లి గర్భంలో నుంచి బయటికి తీసిన వాడవు నీవు. నా తల్లి కన్నది మొదలుకొని నేటి వరకు నాకు ఆధారము నీవే. అందుకని నిన్ను ఎందుకు నేను మరవజాలనంటే, నేను నిన్ను ఎందుకు మర్చిపోలేనంటే, నా చేతులు నిన్ను సృజించినాయి. ఇది దేవుడిస్తున్న ప్రశ్న జవాబు.